శాంతి ప్రాతముల్లి తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు శివపాప మన అందరి అద్భుతమైన తండ్రి టీచరు సద్గురువు వారికి తండ్రి ఎవరూ లేరు వారు ఎప్పుడు ఎవరితోనూ ఏమీ నేర్చుకోరు వారికి గురువుల అవసరం లేదు ఇలా ఆశ్చర్య మీరు వారిని స్మృతి చేయాలి ప్రశ్న స్మృతిలో ఏ నవీనత ఉంటే ఆత్మ సహజంగా పావనమవ్వగలదు జవాబు స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుండి కరెంటుని లాగుతూ ఉండండి తండ్రి మిమ్ములను చూడాలి మరియు మీరు తండ్రిని చూడండి ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలదు ఇది చాలా సులభమైన స్మృతి కానీ పిల్లలు క్షణ క్షణం మేము ఆత్మలము శరీరాలు కాము అని మర్చిపోతారు దేహి అభిమానులుగా ఉన్న పిల్లలే స్మృతిలో ఉండగలరు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు వీరు మా అనంతమైన తండ్రి అని వారికి ఏ తండ్రి లేరని నిశ్చయపూర్వకంగా తెలుసు ఈ ప్రపంచంలో తండ్రి లేని మనుష్యులు ఎవ్వరూ ఉండరు ఒక్కొక్క మాటను చాలా బాగా అర్థం చేసుకోవాలి వారు తండ్రే కాక జ్ఞానము కూడా వినిపిస్తారు కానీ వారు ఎప్పుడూ చదవరు మనుష్య మాత్రులైతే ఏదో ఒకటి తప్పకుండా చదువుకుంటారు కృష్ణుడు కూడా చదువుకున్నాడు కానీ ఈ తండ్రి చెప్తున్నారు నేను ఏం చదవాలి నేను చదివించేందుకు వచ్చాను నేను ఏమీ చదువుకోలేదు నేను ఎవ్వరి నుండి శిక్షణ తీసుకోలేదు నేను ఏ గురువుల వద్దకు వెళ్ళలేదు డ్రామా ప్లాన్ అనుసారము తండ్రికి అత్యంత ఉన్నతమైన మహిమ తప్పకుండా ఉంటుంది ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని మహిమ కూడా ఉంది వారికంటే ఉన్నతమైన వారు ఎవరుంటారు వారికి తండ్రి లేరు టీచరు లేడు గురువు లేడు ఈ అనంతమైన తండ్రికి ఏ తండ్రి లేడు ఏ టీచరు లేడు ఏ గురువు లేడు స్వయం వారే అందరికీ తండ్రి వారే టీచరు వారే గురువు ఇది బాగా అర్థం చేసుకోగలరు ఇటువంటి వ్యక్తి మరెవ్వరూ ఉండరు ఈ విధంగా ఆశ్చర్యచకితలై ఇటువంటి తండ్రిని టీచరును సద్గురువును స్మృతి చెయ్యాలి మనుషులు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు వారు జ్ఞానసాగరులైన టీచరే కాక సుప్రీం గురువు కూడా అన్నీ వారొక్కరే ఇలా అన్నీ ఒక్కరుగానే ఉన్న మనుష్య మాత్రులు ఎవరు ఉండరు వారు మానవ శరీరం ద్వారానే చదివిస్తారు చదివించేందుకు నోరు తప్పకుండా కావాలి కదా ఈ విషయం పిల్లలకు క్షణ క్షణం స్మృతిలో ఉండిన వారి నావ తీరానికి చేరిపోతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి సుప్రీం టీచర్ అని భావించినందున మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది వారు సద్గురువు కూడా అయ్యారు మనకు యోగము నేర్పిస్తున్నారు ఆ ఒక్కరితోనే యోగం జోడించాలి సర్వాత్మలకు తండ్రి వారొక్కరే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని సర్వాత్మలకు వారు చెప్తున్నారు ఆత్మయే అన్ని పనులు చేస్తుంది ఈ శరీరం అనే కారును నడిపేది ఆత్మనే శరీరాన్ని రథం అనండి లేక మరేమైనా అనండి కానీ దానిని నడిపేది ముఖ్యమైనది ఆత్మయే సర్వాత్మలకు తండ్రి ఒక్కరే మనమంతా సోదరులమని నోటితో అంటూనే ఉంటారు ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరులమే బాయి బాయి ప్రజాపిత బ్రహ్మ శరీరంలో తండ్రి ప్రవేశించినప్పుడు సోదరి సోదరులుగా అవ్వవలసి వస్తుంది ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయితే సోదరి సోదరులవుతారు కదా సోదరునికి సోదరితో ఎప్పుడూ వివాహం జరగదు కావున వీరంతా ప్రజాపిత కుమార కుమారీలుగా అయ్యారు అందువలన సోదరి సోదరులుగా భావించినప్పుడు తండ్రికి అత్యంత ప్రియమైన పిల్లలుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిగా అయిపోయారు మేము నేరుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారమని మీరు అందరికీ చెప్తారు ఈశ్వరుడైన తండ్రి మనకు అన్నీ నేర్పిస్తున్నారు వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు వారు సదా సంపూర్ణులు వారి కళలు ఎప్పుడూ తగ్గిపోవు మిగిలిన వారందరి కళలు తగ్గిపోతాయి మనము శివబాబాను చాలా మహిమ చేస్తాము శివబాబా అని అనడం చాలా సులభం ఆ తండ్రే పతిత పావనులు కేవలం ఈశ్వరుడు అన్నందున అంత బాగా అనిపించదు శోభించదు తండ్రి వచ్చి పతితులను పావనులుగా ఎలా చేస్తారో చూసి పిల్లలైన మీ హృదయాలలో బాగా ముద్రించబడుతుంది లౌకిక తండ్రి ఉన్నారు పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు అందుకే స్మృతి చేస్తారు పావనంగా అయితే స్మృతి చేసి పతిత పావనుడైన తండ్రిని పిలిచే అవసరం ఉండదు డ్రామా ఎలా ఉందో గమనించండి పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారు పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలని కోరుకుంటారు శాస్త్రాలలో దేవాసుర యుద్ధం జరిగినట్లు చూపించారు కానీ అలా కాదు ఇప్పుడు మనము అసుళ్ళము కాదు దేవతలము కాదని మీకు తెలుసు ఇప్పుడు మనము అలా ఇలా కాక మధ్యలో ఉన్నాము అందరూ మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉంటారు ఈ డ్రామా చాలా మజాగా ఉంటుంది నాటకంలో మజా చూసేందుకే వెళ్తారు కదా అవన్నీ హద్దు అంటే పరిమిత డ్రామాలు ఇది అనంతమైన బేహద్ డ్రామా దీనిని గురించి మరెవ్వరికీ తెలియదు దేవతలకైతే అసలే తెలియదు ఇప్పుడు మీరు కలియుగం నుండి బయటకు వచ్చేశారు స్వయం ఎవరైతే అర్థం చేసుకొని ఉంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు ఒక్కసారి డ్రామా చూస్తే మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షమని దీని బీజం పైన ఉంటుందని బాబా అర్థం చేయించారు విరాట రూపమని అంటారు కదా తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు మనుష్యులకు ఈ విషయం గురించి తెలియదు శివ బాబా ఎవరితోనైనా భాష నేర్చుకుని ఉంటారా వారికి టీచరే లేకుంటే వారు ఏ భాష నేర్చుకుని ఉంటారు కనుక ఏ రథంలో ప్రవేశిస్తారో వారి భాషనే ఉపయోగించుకుంటారు వారికి వారి స్వంత భాష అంటూ ఏదీ లేదు వారు స్వయం ఏమీ చదవరు ఏమీ నేర్చుకోరు వారికి టీచర్ ఎవ్వరూ లేరు కృష్ణుడైతే నేర్చుకుంటాడు అతనికి తల్లి తండ్రి టీచరు ఉన్నారు అతనికి గురువుల అవసరమే లేదు ఎందుకంటే అతనికి సద్గతి లభించింది ఇది కూడా మీకు తెలుసు బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉన్నతులు ఇది మీరు స్మృతిలో ఉంచుకోండి మనలను చదివించేవారు తండ్రి ఇప్పుడు మనము బ్రాహ్మణులము బ్రాహ్మణులు దేవతలు ఎంత స్పష్టంగా ఉంది తండ్రికి అన్నీ తెలుసని మొదటి నుండి అంటూనే ఉంటారు అయితే వారికేం తెలుసో ఎవరికీ తెలియదు వారు జ్ఞాన సాగరులు ఈ మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వారికి మాత్రమే ఉంది బీజానికి మొత్తం వృక్ష జ్ఞానమంతా ఉంటుంది అది జడ బీజము వీరేమో చైతన్యం మీరు మీ వృక్ష జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు ఈ వెరైటీ మనుష్య సృష్టికి నేను బీజమును అని తండ్రి చెప్తున్నారు అందరూ మనుష్యులే కానీ రకరకాలున్నారు ఒక్క ఆత్మ శారీరక రూపురేఖలు రెండవ వారి వలె ఉండవు ఇరువురు పాత్రధారులు ఒకే రకంగా ఉండరు ఇది అనంతమైన డ్రామా మనం మనుష్యులను పాత్రధారులని అనము ఆత్మలను అంటాము వారు మనుష్యులనే పాత్రధారులని భావిస్తారు ఆత్మలమైన మనం పాత్రధారులమని మీ బుద్ధిలో ఉంది ఆ మానవులు నృత్యం చేస్తారు మనుష్యులు కోతులను నాట్యం చేయిస్తారు కదా అలాగే ఇక్కడ ఆత్మ ఈ శరీరంతో డాన్స్ చేయిస్తుంది పాత్రను అభినయింపజేస్తుంది ఇవి చాలా సులభంగా అర్థం చేసుకునే విషయాలు బేహత్ తండ్రి తప్పకుండా వస్తారు వారు రారు అనే మాటే లేదు శివజయంతి కూడా జరుగుతుంది ప్రపంచం ఎప్పుడు పరివర్తన చెందవలసి ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు భక్తి మార్గంలో కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు కానీ కృష్ణుడు ఎలా రాగలడు కలియుగంలో కానీ సంగమయుగంలో కానీ కృష్ణుని రూపమును ఈ కనులతో చూడలేము అటువంటప్పుడు అతడిని భగవంతుడని ఎలా అంటారు అతడు సత్యయుగంలోని మొట్టమొదటి రాకుమారుడు అతనికి తండ్రి టీచరు కూడా ఉన్నారు అతనికి గురువు అవసరం లేదు ఎందుకంటే అతడు సద్గతిలో ఉంటాడు స్వర్గమును సద్గతి అని అంటారు లెక్కాచారం లేకుండా స్పష్టంగా ఉంది మనుషులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు ఎవరెవరు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేస్తారు దేవతా కుటుంబానికి చెందిన వారు తప్పకుండా మొట్టమొదట వస్తారు వారే మొదట జన్మలు తీసుకుంటారు ఒకరు జన్మిస్తే వారి వెనుక అందరూ వచ్చేస్తారు ఈ విషయాలన్నీ మీకు తెలుసు మీలో కూడా కొంతమంది ఆ చదువులో వలె చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇది చాలా సులభమైన చదువు కేవలం గుప్తమైన కష్టం ఒకటి ఉంటుంది మీరు తండ్రిని స్మృతి చేస్తారు అందులో మాజా విఘ్నాలు కలిగిస్తుంది ఎందుకంటే మాజా రావణుడికి ఈర్ష్య కలుగుతుంది మీరు రాముడిని స్మృతి చేస్తే నా దాసుడు రాముడిని ఎందుకు స్మృతి చేస్తాడు అని రావణుడికి ఈర్ష్య కలుగుతుంది ఇది కూడా డ్రామాలో మొదటి నుండి నిశ్చయమై ఉంది కొత్త విషయం కాదు కల్పక్రితం కూడా ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర మళ్ళీ అభినయిస్తారు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు కల్పక్రితం ఏ పురుషార్థం చేశారో అదే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ నిలిచిపోదు సమయం కూడా టిక్ టిక్ అని జరుగుతూ ఉంటుంది ఇది ఐదు వేల సంవత్సరాల డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు శాస్త్రాలలో ఏవేవో రకరకాల మాటలు వ్రాసేశారు భక్తి వదలండని తండ్రి ఎప్పుడూ చెప్పరు ఎందుకంటే ఇక్కడ కొనసాగలేక అది కూడా వదిలేస్తే అటు ఇటు కాకుండా పోతారు దేనికి పనికి రాకుండా పోతారు అందువలన చాలామంది మనుషులు భక్తి మొదలైనవి చేయని వారు ఉంటారు ఊరక అలాగే నడుస్తూ బ్రతుకుతూ ఉంటారు కొంతమంది ఆ భగవంతుడే అనేక రూపాలలో భూమిపై ఉన్నారని అంటారు అరే ఇది అనంతమైన డ్రామా అనాదిగా తయారైన డ్రామా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అందుకే దీనిని అనాది అవినాశి ప్రపంచ నాటకం అని అంటారు దీనిని కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు ఇందులో కూడా కుమారీలైన మీకు చాలా సులభం మాతలు ఏ మెట్లనైతే ఎక్కారో అవన్నీ దిగవలసి ఉంటుంది కుమారీలకైతే ఇక ఏ ఇతర సంబంధము లేదు చింత కూడా లేదు తండ్రి వారిగా అయిపోవాలి లౌకిక సంబంధాన్ని మరచి పారలౌకిక సంబంధాన్ని జోడించాలి కలియుగంలో ఉండేది దుర్గతియే డ్రామానుసారము కిందకు దిగాల్సిందే ఈ సర్వస్వము ఈశ్వరునిదేనని వారే యజమాని అని భారతవాసులు అంటారు మీరు ఎవరు మనము ఆత్మలము మిగిలినదంతా ఈశ్వరునిది ఈ దేహము మొదలైనవన్నీ పరమాత్ముడే మనకిచ్చారు నోటితో యథార్థంగానే ఈ మాటలు అంటారు ఇదంతా ఈశ్వరుడే ఇచ్చాడని అంటారు మంచిది వారిచ్చిన వస్తువులను అపహరించరాదు కానీ ఆ మాట మీద కూడా నడవరు రావణ మతమును అనుసరిస్తారు మీరు కేవలం నిమిత్తమేనని తండ్రి తెలుపుతున్నారు కానీ రావణ సంప్రదాయమైనందున మీరు నిమిత్తంగా ఉండక మిమ్ములను మీరు మోసగించుకుంటారు నోటితో చెప్పేదొకటి చేసేది మరొకటి తండ్రి ఇచ్చిన వస్తువులు వారే తీసుకుంటే మీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది మమకారమును నశింపచేసేందుకే ఈ విషయాలు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి నేరుగా వచ్చారు బాబా మమ్మలను వెంట తీసుకెళ్లమని మీరే వారిని పిలిచారు మేము రావణ రాజ్యంలో చాలా దుఃఖపడుతున్నాము మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారు చేయండి అని పిలిచారు ఎందుకంటే పావనంగా అవ్వకుండా ఇక్కడ నుండి వెళ్ళలేమని తెలుసుకున్నాము మమ్ములను తీసుకెళ్ళండి అని పిలిచారు ఎక్కడికి ఇంటికి తీసుకువెళ్ళండి అందరూ ఇంటికి పోవాలని అంటారు కృష్ణుని భక్తులు కృష్ణపురికి వైకుంఠానికి వెళ్ళాలని కోరుకుంటారు వారికి సత్యయుగమే గుర్తుంటుంది అది చాలా ప్రియమైనది మనుష్యులు మరణిస్తే స్వర్గానికి వెళ్ళరు స్వర్గమైతే సత్యయుగంలోనే ఉంటుంది కలియుగంలో నరకమే ఉంటుంది కావున పునర్జన్మలు తప్పకుండా నరకంలోనే లభిస్తాయి ఇది సత్యయుగమేమీ కాదు అది ప్రపంచంలో అత్యంత అద్భుతమైనది నోటితో అంటారు అర్థం కూడా చేసుకుంటారు అయినా ఎవరైనా మరణించినప్పుడు వారి బంధువులు ఏమీ అర్థం చేసుకోరు తండ్రి వద్ద గల ఎనభై నాలుగు జన్మల జ్ఞానం వారే ఇవ్వగలరు మీరు స్వయాన్ని దేహమని భావిస్తూ ఉండేవారు అది తప్పు అని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి దేహి అభిమాని భవ అని అంటున్నారు కృష్ణుడు అలా చెప్పలేడు ఎందుకంటే అతనికి తన దేహం ఉంది కదా శివబాబాకు తన దేహం అంటూ లేదు ఇది వారి రథము ఈ రథంలో వారు విరాజమానమై ఉన్నారు ఇది వారి రథము ఇతని రథం కూడా ఇదే ఇతనికి తన ఆత్మ కూడా ఉంది ఈ రథమును తండ్రి కూడా అప్పుగా తీసుకున్నారు ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకున్నానని తండ్రి చెప్తున్నారు తనదైతే లేదు మరి ఎలా చదివిస్తారు తండ్రి ప్రతిరోజు కూర్చొని పిల్లలను ఆకర్షిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని చూడండి ఈ శరీరమును కూడా మర్చిపోవాలి నేను మిమ్మలను చూస్తాను మీరు నన్ను చూడండి మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంత పవిత్రమవుతూ ఉంటారు పావనంగా అయ్యేందుకు మరో ఉపాయమేది లేదు ఒకవేళ ఏదైనా ఉపాయముంటే చెప్పండి ఆత్మ పవిత్రమయ్యే మార్గం ఏదైనా ఉందా నదిలోని నీటి వలన పావనంగా అవ్వలేరు మొదట ఎవరికైనా తండ్రి పరిచయమును ఇవ్వాలి ఇటువంటి తండ్రి మరొకరు ఎవ్వరూ ఉండరు నాడిని చూడండి ఆశ్చర్యపడేటట్లు అర్థం చేసుకున్నారా అని పరిశీలించండి అలా చెప్పినందున వీరినే పరమాత్మ అని అంటారని భావించాలి ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి తన పరిచయం ఇస్తున్నారు నేను ఎవరు ఇది కూడా పిల్లలకు ఇప్పుడు తెలుసు చరిత్ర పునరావృతమవుతుంది ఈ కులానికి చెందిన వారే వస్తారు మిగిలిన వారంతా తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలీ అయినారో వారు మళ్ళీ తమ తమ సెక్షన్లలోకి చేరుకుంటారు అందువలన నిరాకార వృక్షమును కూడా చూపించారు ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏడెనిమిది మందికి తెలిపితే ఈ జ్ఞానం బాగుందని భావించేవారు ఒకరో ఇద్దరో వెలువడతారు ఇక్కడి వారికి తుఫాన్లు తక్కువగా వస్తాయి మళ్ళీ వెళ్ళి వినాలని వారికి మనసులో అనిపిస్తుంది చాలామంది సంగత్య దోషంలోకి కూడా వచ్చేస్తారు అందువలన మళ్ళీ రారు పార్టీలు జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్ళి అక్కడే తగులుకొని పోతారు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది చాలా శ్రమతో కూడిన పని ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది క్షణ క్షణం మేము మర్చిపోతామని అంటారు నేను ఆత్మను శరీరము కాదు అనే విషయాన్ని క్షణ క్షణం మర్చిపోతారు పిల్లలు కామచితిపై కూర్చొని నల్లగా మాడిపోయారని తండ్రికి కూడా తెలుసు శ్మశానగ్రస్తులే పడి ఉన్నారు అందుకే నల్లగా తయారయ్యారు వారిని గురించే తండ్రి నా పిల్లలందరూ కాలి మరణించారని అంటారు ఇవన్నీ అనంతమైన విషయాలు అనేక కోట్ల మంది ఆత్మలు నా ఇంటిలోనే ఉండేవారని తండ్రి అంటున్నారు అనగా బ్రహ్మలోకంలో ఉండేవారు తండ్రి అయితే అనంతంలో ఉన్నారు కదా మీరు కూడా అనంతంలోనే నిల్చుంటారు బాబా స్థాపన చేసి వెళ్ళిపోతారని మీకు తెలుసు ఆ తరువాత మీరు రాజ్యపాలన చేస్తారు మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటిది ఏ పాత్రధారినైనా రావణుడు ఈర్ష చెందితే విఘ్నాలు కల్పిస్తే తుఫాన్లలోకి తీసుకొస్తే అటువంటి వారిని చూడక మీ పురుషార్థంలో మీరు తత్పరులై ఉండాలి ఎందుకంటే ఈ డ్రామాలో ఎవరి పాత్ర వారిదే ఇది అనాదిగా తయారైన డ్రామా రెండవది రావణుని మతమును అనుసరించి ఈశ్వరుని తాకట్టులో దొంగతనం మోసం చేయరాదు అందరిపై మమకారాన్ని తొలగించి సంపూర్ణ ట్రస్టీలుగా ఉండాలి వరదానము సదా ఏకరస స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సుఖము శాంతి ప్రేమ యొక్క దోసిలిని ఇచ్చే మహాదాని భవ పిల్లలైన మీ స్థితి మీ మూడు సదా సంతోషంతో ఏకరసంగా ఉండాలి ఒకప్పుడు మూడ్ ఆఫ్ ఒకప్పుడు మూడ్ చాలా సంతోషంగా ఇలా ఉండరాదు సదా మహాదానులుగా అయ్యేవారి మూడ్ ఎప్పుడు మారిపోదు దేవతలుగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు మీకు ఎవ్వరు ఏమిచ్చినా మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖం యొక్క దోశలి శాంతి యొక్క దోసిలి ప్రేమ యొక్క దోసిలి ఇవ్వండి శరీరంతో సేవ చేయుటతో పాటు మనసు ద్వారా ఇటువంటి సేవలో బిజీగా ఉంటే డబల్ పుణ్యం జమ అవుతుంది స్లోగన్ మీ విశేషతలు ప్రభు ప్రసాదము వాటిని కేవలం స్వయం కొరకే ఉపయోగించుకోకండి పంచండి మరియు పెంచుకోండి ఓం శాంతి